హలో, హాయ్ అండి. హాయ్, నేను నిజంగానే సరిగ్గా మాట్లాడలేను అందుకనే, కానీ చాలామంది మాట్లాడు మాట్లాడు అని అంటున్నందుకు వచ్చి మాట్లాడుతున్నా. చూడు, దీనికి నేను స్టోరీ అందించిన పోయి రోజు మాట్లాడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, శేష్ చాలా చెప్పాడు స్టోరీ ఎలా ఇచ్చాడు, నేను ఎలా కన్సీవ్ చేశాను ఇవన్నీ. ఇట్స్ వెరీ హార్డ్ టు షేర్ ఏ విజన్. సో శేష్ వాట్ ఎవర్ ఆ 70 pages, 60, 70 pages స్క్రిప్ట్ ఇచ్చినప్పుడే ఆ విజన్ని నేను షేర్ చేసుకోగలనా. ఫస్ట్ తనకు ఒక విజన్ ఉంది దాని మీద, సో చేసుకోగలనా చేసుకోలేనా అనుకున్నాను. బట్ కలిసి 9 months కూర్చుని, రాహుల్ మై గుడ్ ఫ్రెండ్, శేష్ నేను ముగ్గురం కూర్చుని స్క్రీన్ ప్లే రాయటం జరిగింది. రాసినప్పుడు మధ్య మధ్యలో వి స్టార్టెడ్ గోయింగ్ టు అబ్బూర్ గారు, అబ్బూర్ రవి గారి దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాం. నేను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో కోర్స్ చేశాను. సో అది నా ఫిల్మ్ స్కూల్ అని చాలా వెనకాల ఒక తెలియని ఫోర్స్ ఒకటి, అంటే ఏదో తెలియని మనం తోపులు మీ ఫిల్మ్ స్కూల్ చేసాం అని ఒక ఏదో ఫీలింగ్ ఉంటుంది. అబ్బూర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాక నాకు చాలా నిజం చెప్తున్నానండి, రియల్ ఫిల్మ్ స్కూల్ అక్కడ జరిగింది, రియల్ ఫిల్మ్ స్కూల్. సార్ రాలేదు ఈరోజు, ఆయన నా గురించి చెప్తూ ఉంటారు కానీ నాకు ఎప్పుడు ఈ అవకాశం దొరకలేదు ఆయన గురించి చెప్పడం. సో అక్కడ సార్ అబ్బూర్ రవి గారు ఏంటంటే, ఆయన ఏ రోజుని ఈ డైలాగ్ ఇలా రాద్దాము, లేకపోతే ఈ సీన్ ఇలా తీద్దాము, లేకపోతే మీరు ఇలాగా అనుకుందామండి అని ఎప్పుడు చెప్పరు. దెర్ ఇస్ అ సిచ్యువేషన్ దట్ వి ఆల్రెడీ గో దేర్ ఇన్ ద స్క్రిప్ట్. సార్ ఏం చేస్తారంటే ఆ సిచ్యువేషన్లో ఇంకా డీప్గా తీసుకెళ్ళి వాట్ బెటర్ వీ కెన్ డూ, ఇంకా ఎలా చేయొచ్చు అనే విషయాన్ని చాలా బాగా మా చేత రాయించారు అండ్ ఆయన మాటలు ఇచ్చారు. దట్ ఈస్ ద రీజన్ వై శేష్ ఆల్వేస్ క్రెడిట్స్ హిమ్ యాజ్ స్క్రిప్ట్ గైడెన్స్ అండ్ డైలాగ్స్ అని. దట్స్ అబౌట్ సార్. అండ్ దెన్ కమింగ్ టు ద క్రూ, రాసి ఒక బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత, నౌ ఇట్స్ బికమ్ మై విజన్, ఇట్స్ బికమ్ మై బేబీ శేష్. నేను అది ఎలాగ చూడాలి, ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు దెన్ వీ స్టార్టెడ్ హ్యావింగ్ షనీల్ విత్ అస్. సో షనీల్ హ్యాస్ టు షేర్ ద విజన్ అగైన్. ఐ లైక్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ హార్డ్ టు షేర్ ఎ విజన్. సో వెన్ షనీల్ కేమ్, హీఈస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆన్ ద సెట్ అండ్ షనీల్ థ్యాంక్ యూ రియలీ. వీ ఆర్ గెటింగ్ టూ ఫార్మల్. యా. అండ్ అండ్ దెన్ మై ఎడిటర్ గ్యారీ అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ గ్యారీ తోటి. గ్యారీ ఎక్కడున్నావు నాకు తెలీదు, చాలా లైట్లు ఉన్నాయి, రా గ్యారీ ప్లీజ్. సో ఎన్ని నైట్స్ ఎలాగా 2, 3, 4 అయిపోతుంటే తెలియకుండా ఎలా స్పెండ్ చేసామో మాకు తెలీదు. ఎడిటింగ్ అవర్స్ లైక్ అండ్ ఎన్ని అవర్స్ వర్క్ చేసాము ఎడిట్ మీద, నాకు రియలీ వీ వర్ లైక్ గోయింగ్ ఆన్ ఎడిటింగ్ ద ఫిలిం. అండ్ దెన్ మ్యూజిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, శ్రీతోటి నేను శేష్ శ్రీ కుచ్చురి, దట్స్ లైక్ ఎండ్లెస్ అన్నమాట, ఇట్స్ మూవింగ్ ఎండ్లెస్. సో అండ్ దట్స్ అబౌట్ మై అండ్ దెన్ యా శివం ఈజ్ ద ప్రొడక్షన్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిలిం. He's done Mahanati, he's done Ghazi. Shivam, actually, thana leg edo fracture avute, thanu ralek payadu madhyalo unchi, but still, he was always constantly in touch with us on the phone, and he used to WhatsApp the designs of whatever we wanted to do. And Shivam, yeah, we really, ante, ee cinema lo, with whatever budgets that we had, శేష్ హ్యాడ్ ఎ వెరీ బిగ్ విజన్. తన ఫస్ట్ ఆ 70 pages స్క్రిప్ట్లోనే దే వాజ్ ఎ వెరీ బిగ్ విజన్.
సో ద వరల్డ్ ఆఫ్ గూఢచారి ఎలా చూపించాలి ఈ ఈ ప్రపంచాన్ని, దీంట్లో ఈ చిన్న దాంట్లో ఎలా చూపించాలి పెద్దది అనే దాంట్లో, యా మై ప్రొడక్షన్ డిజైనర్ హెల్ప్ మీ అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఐ ఇప్పుడు క్రికెట్ మన క్రికెట్ టీంలో మాట్లాడుకుంటే ఒక టెండూల్కర్ ఒక ద్రావిడ్ ఇలా ఉంటారు కదా, మై టెండూల్కర్ అయిపోయారు అటలే క్రికెట్ చూడలేదు బ్రో చాలా రోజులు అయింది. సో మై మై టీమ్స్ టెండూల్కర్ ఈజ్ వినయ్. ఫస్ట్ ఏడి ఎలాగ బాల్ వేసినా 6 కొడతాడు, ఎలా బాల్ వేసినా 4 కొడతాడు. సో వినయ్ థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ ఎవ్రీథింగ్ అండ్ రాజీవ్ కమాన్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఏడి గైస్, దిస్ ఇస్ వినయ్. హోప్ఫుల్లీ వినయ్ నెక్స్ట్ ఫిల్మ్కి అవకాశం ఇస్తాను అనుకుంటున్నాను. Rajiv is like the Dravid. So Rajiv what not everything and he is my nenu koopamochina santosham ochina mundu Rajiv ke cheptaru. So Rajiv thank you for being there and Venkat he was like Venkat please mundu randi Santosh. అండ్ గౌతమ్ ఎక్కడ నాకు కనపట్లే మీరు ప్లీజ్. సో దీస్ గైజ్ నా సైన్యం వీళ్ళు. సో వితౌట్ దీస్ గైజ్ ఇంపాసిబుల్ అసలు ఇలాగా. అండ్ శేష్ 168 లొకేషన్స్ అంటున్నాడు, 168 లొకేషన్స్ అండ్ వీ హ్యాడ్ లైక్ విత్ ఆల్ ద యాక్టర్స్ పుట్ టుగెదర్ అపార్ట్ ఫ్రమ్ ద మెయిన్ కాస్ట్ వీ హ్యాడ్ అబౌట్ లైక్ 60-70 యాక్టర్స్. వాళ్ళని ఆడిషన్ చేయటం, వాళ్ళని కాస్ట్ చేయటం, వాళ్ళ సినిమాలో వాళ్ళకి రిహార్స్ చేయటం వాళ్ళతోటి ఇదంతా మా రాజీవ్ మా వినయ్ అండ్ గౌతమ్ ముందుకు రా వెనక దాకొక అండ్ దిస్ లిటిల్ గాయ్ చాలా లిటిల్ గాయ్ అనుకుంటారు. మొత్తం అబౌట్ 1000+ విఎఫ్ఎక్స్ షార్ట్స్ సింగిల్ హీ హ్యాండిల్డ్, దిస్ గాయ్ హ్యాండిల్డ్ యా. సో దట్స్ అబౌట్ మై స్ట్రెంగ్త్ దీస్ గైస్ యా. అండ్ 168 లొకేషన్స్ చీట్ లొకేషన్స్తో కలిపి ఇంకా ఎక్కువ ఉన్నాయండి. అది ఫైనల్ డ్రాఫ్ట్లో మనం లొకేషన్ జనరేట్ చేస్తే 168 వస్తుంది, బట్ యాక్చువల్గా చీటింగ్తో కలిపితే ఇట్స్ బియాండ్ 168, ఇట్ విల్ కమ్ క్లోజ్ టు 180 ఏమో నేను అనుకుంటాం. సో ఇట్ వాజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అండ్ నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూఢచారి లాంటి మూవీ నా ఫస్ట్ మూవీ అవుతుందని నేను అనుకోలేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, యాజ్ మచ్ యాజ్ you want to choose a project should also choose you. Goodachari chose me and I'm here as a director of this film. Yeah, and last but not the least but the most toughest guy, Mr. Adavi. So he's like a kind man's bad habit. Oka vyasanam antadu నాకు నిజంగా అర్థం కావట్లేదు, ఎల్లుండి తర్వాత శేష్ లేకుండా ఏం చేస్తారు నాకు నిజంగా, ఐ వెరీ క్లూలెస్ బట్ అండ్ యా ఐ ఫర్గాట్ టు టెల్ అబౌట్ ద లేడీస్ ఆఫ్ గూఢచారి. యా లేడీస్ ఆఫ్ గూఢచారిలో ఫస్ట్ టైమ్ నాకు శోభిత గురించి శేష్ చెప్పాడు. నేను రమణ్ రాఘవ్ మూవీ చూశాను, తన ఫస్ట్ ఫిలిం. చూసినప్పుడు నాకు పెద్దగా ఐ డెంట్ కనెక్ట్ టు హర్ యాజ్ సమీరా ఇన్ ద ఫిలిం. సో సమీరాకి వీవర్ లైక్ సర్చింగ్, బాగానే వెతికినప్పుడు శోభితాని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత వెన్ స్టార్టెడ్ టాకింగ్ టు హర్, నేను ఆడిషన్ కూడా యాక్చువల్లీ చేయలేదు శోభితాని, జస్ట్ ఒక పావు గంట చూసిన తర్వాత ఎస్ షీఈస్ ద సమీరా అని చెప్పి డిసైడ్ అయ్యాం. అండ్ దెన్ మధు సెకండ్ హాఫ్లో we were really the spy character ki Leena Rajan character ki evara enta ani chaala it's you need somebody who is very tough, very action iskovali and emotion carry cheyali. So evaru ante then I met Madhu. Thanks Madhu, thanks for being there with us. Action anta tattukunnanduku yeah and
నాదియా కురేషి క్యారెక్టర్కి దానికి కూడా చాలా అనుకున్నాం, చాలా ఆలోచించాం, చాలా బ్రెయిన్ స్ట్రామ్ చేసాం. దెన్ శేష్ ఫస్ట్ శేష్ సజెస్ట్ చేశాడు. సజెస్ట్ చేసినప్పుడు వి అప్రోచ్డ్ సుప్రియ గారు. సుప్రియ గారిని అప్రోచ్ అయినప్పుడు షీ సెడ్ షీ వాజ్ యాక్చువల్లీ వద్దని చెప్పేశారు, చేయనని అన్నారు. చేయన అన్నప్పుడు మన శేష్ ఏం చేశాడంటే, షనీల్ అండ్ శేష్ యాక్చువల్లీ ఒక చిన్న స్క్రీన్ టెస్ట్ చేద్దాం, అది చూద్దాం, అది చూసిన తర్వాత ఇఫ్ యూ లైక్ ఇట్ విల్ డూ ఇట్ అని అన్నప్పుడు, దెన్ ఆఫ్టర్ డూయింగ్ దాట్ షీ వాస్ కన్విన్స్డ్ అండ్ దెన్ వి రోప్డ్ హర్ ఇంటు ద క్యారెక్టర్ ఆఫ్ నాదియా ఖురేషి. అండ్ ఇట్ ట్రస్ట్ మీ గైస్, ఫినామినల్ పర్ఫార్మెన్స్ షీఈస్ గివెన్. యా, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.